రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి అమృత స్వాతి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూనిఫామ్ మాస్కులు పంపిణీ. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి అమృత స్వాతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో యూనిఫామ్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, మానవ హక్కుల సభ్యులు ఇర్ఫాన్, విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ కరోనా వైరస్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి కృషి చేస్తూ ప్రతినిత్యం పాలు పంచుకుంటున్న వారి సేవలను గుర్తించి తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ సర్వర్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు, డాక్టర్ చంద్రశేఖర్, కల్వకుంట్ల గోపాలరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు కూడా అక్కడ డీసీపీ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు, చాలామంది పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే పోర్చుగల్ అమృత స్వాతి అమ్మమ్మ ఊరు కాబట్టి ఈ ముస్తాబాద్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి విజయాలు ఉండాలని, భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమంలో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అమృత స్వాతి సేవా ట్రస్ట్ ద్వారా రానున్న రోజుల్లో వారి కుటుంబ సభ్యులు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం. ఈ స్వాతి గారి, అమృత స్వాతి గారు ఎవరైతే ఉన్నారో 35 సంవత్సరాల్లోనే తమ తనువు చాలించి పైలోకానికి వెళ్ళిన వారి ఆత్మకు మా పోలీస్ శాఖ తరఫున మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఇటువంటి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజంగానే చెప్పాలంటే పోలీసులు మన శ్రీనివాసరావు రెడ్డి గారు చెప్పినట్టు ప్రథమంగా ఎవరైతే కరోనా వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సేవలు చేస్తున్న మొదటి వ్యక్తి, దానికి పోలీసులకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన సేవలు చేస్తున్న మా పోలీస్ వారందరికీ కూడా గుర్తించి ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు, కమిషన్ మెంబర్ మొహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ గారు, అమృత స్వాతి మెమోరియల్ ట్రస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, ప్రజాప్రతినిధులకు, పోలీస్ పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. కరోనా వైరస్ స్ప్రెడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంగా దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీసెస్ రికగ్నైజ్ చేశారు. సో ఈ సర్వీసెస్ రికగ్నైజ్ చేసిన తర్వాత మనకు కూడా మోటివేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మన మెన్ అందరూ కూడా సొసైటీ వాళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు ఆ డ్యూటీ రికగ్నైజ్ అవుతుంది. ప్రజలకు వాళ్ళు హార్డ్ వర్క్ ఏం చేస్తున్నారు అది రీచ్ అవుతుంది.